అనకాపల్లి జిల్లా అనకాపల్లి మెట్టపాలెం మేజర్ పంచాయతీ జగన్నాథపురం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. లైన్ మెన్ హెల్పర్ గా పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన బోయిన రామరాజు, సన్ ఆఫ్ కృష్ణ, కరెంటు షాక్ తో మృతి చెందారు. కరెంటు స్తంభం ఎక్కి డంపర్ మారుస్తూ ఉండగా విద్యుత్ ఘాతానికి రామరాజు బలయ్యాడు. ఈ ఘటనతో గ్రామం మొత్తం శోక సంద్రంలో మునిగింది. అలాగే ఘటన జరిగినా కనీసం అధికారులు పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, యూనియన్ సభ్యులు రామరాజు సతీమణి మాట్లాడుతూ, రామరాజు లైన్మెన్ హెల్పర్ గా 8 సంవత్సరాల అనుభవం ఉందని, నిరుపేద కుటుంబానికి చెందిన వాడిని, చాలా మంచి వ్యక్తిని, అలాంటి వ్యక్తిని ఈరోజు కోల్పోవటం చాలా బాధాకరమైన విషయమన్నారు. అలాగే గత 3 రోజులుగా గ్రామంలో కరెంటు ఇబ్బంది ఎక్కువగా ఉందని, అందులో భాగంగా రామరాజు కరెంటు స్తంభం ఎక్కి జంపర్ మారుస్తూ ఉండగా కరెంటు షాక్ తో కింద పడి చనిపోయారన్నారు. అయితే ఈ ఘటనపై బాధ్యత వహించాల్సిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కనీసం పట్టించుకోలేదని, ఏయుకి ఫోన్లు చేసినా కనీసం రెస్పాండ్ కావటం లేదని వాపోయారు. సుమారు 700 సర్వీసులు ఉన్నటువంటి ఒక గ్రామానికి ఒక అనధికారిక ఒకరిని పెట్టి ఇప్పటి వరకు పనులు చేయించారు. ఇలాంటి వారి ప్రాణాలతో ఆడుకుని వాళ్ళు డబ్బులు పోగు చేసుకుంటున్నారని మండిపడ్డారు. అలాగే రామరాజు మృతికి పూర్తి బాధ్యత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారిదని, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు రామరాజు కుటుంబాన్ని ఆదుకోవాలని విన్నవించారు. రామరాజు కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈరోజు ఆ పంచాయతీలో మెట్టపాలెం పంచాయతీ శివారు గ్రామం, జగన్నాథపురం గ్రామం అయినటువంటి గ్రామంలో బోయిన రామరాజు లైన్మెన్ హెల్పరు, లైన్మెన్ హెల్పరు స్తంభం ఎక్కి జంపర్ మారుస్తుండగా కరెంటు షాక్ తో కింద పడి చనిపోవడం జరిగింది. అయితే దీనికి ప్రత్యేకమైన బాధ్యత వహించిన వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా వహించాలి. అనాథరైజ్గా వర్క్ చేయించి గత 3 రోజుల నుంచి కూడా మా విలేజ్లో పవర్ కట్ అనేది జరుగుతుంది వర్షాల కారణాల వల్ల. అదేవిధంగా ఏఈకి ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరో కూడా పట్టించుకోకుండా ఏదో ఒక హెల్పర్ని ఇచ్చి సుమారు 700 సర్వీసులు ఉన్నటువంటి విలేజ్కి ఒక హెల్పర్తో వర్క్ చేస్తున్నటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని మరి ఏమనాలో అర్థం కాదు. ఒక వ్యక్తిని కొట్టన పెట్టుకున్నారు. ఆ కుటుంబం చాలా భేద కుటుంబం. ఆ కుటుంబం అంతా కూడా రోడ్డును పడిపోయింది. ఈవేళ అనాథరైజ్ వీళ్ళు పని చేయించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంతా కూడా అనాథరైజ్గా జేబులు నింపుకొని అనాథరైజ్గా ఒక వ్యక్తి బలి తీసుకున్నారు. పని అంటే పర్వాలేదు, ముందు ముందుకు మనకి మంచి జరుగుతుంది, మనకి మంచి జరుగుతుంది. రాత్రి పగలు అదే పని మాయా, మనకు వద్దు మాయా అంటే మనకు మంచి రోజులు వస్తాయి. మనకు ఉద్యోగం పర్మనెంట్ అయితే మనకు మంచి రోజులు వస్తాయి అని కూడా మాయా. మనకి ఉద్యోగం వద్దు మాయా, మాయా మనకి ఉద్యోగం వద్దు మాయా, మనం ఎలా బ్రతికితే మాయా మనకు మంచి రోజులు వస్తాయి. నా ఉద్యోగం పర్మనెంట్ అయితే మన లైఫ్ తిరిగి లేకుండా ఉంటది. కష్టపడినందుకు ఫలితం దక్కుతుంది లేదా బాధపడక రాత్రులు అర్ధరాత్రి 1 గంటలు తప్పులు, 12 తప్పులు, మధ్యాహ్నం తప్పులు, రాత్రి పగలు పనే పని. కష్టపడి కష్టపడి ఫలితం రాలేదు ఎందుకు మాయా? అందులో జీతం ఏడొస్తుంది? మనిషి ఏ కూలి పనికి వెళ్ళిపోయి బతుకుతాము? తల్లి పిల్లలు ఆనందం ఉందామంటే మనకి మంచి రోజులు వస్తాయి. ఎంత కష్టపడితే అంత మంచి రోజులు వస్తాయి. దేవుడు కావాలి, ముగ్గురు చంపియండి బాబు, మీరు దాన్ని పెడతాను. మేము బ్రతకలేము, నా బ్రతక లేకపోతే నేను బ్రతకలేను. నాకు బ్రతకడం రాదు. మా పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏంటి? మాకేం? ఈ రోజు ఎంత దుర్మార్గం అంటే ఉదయం నుంచి 6 గంటలకి ఈ రోజు మాతృలు తీసుకురావడం జరిగింది. బంధువులు ఉదయం నుంచి ఇక్కడ ఉన్నారు. కనీసం కరెంటు ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం స్పందించలేదు. వచ్చాడు, నేను 3 గంటలకు వస్తాను, 4 గంటలకు వస్తాను అని చెప్పాడు. కనీసం రెవెన్యూలు కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు. అదేవిధంగా ఈరోజు ఫ్యాక్టరీలు చనిపోతే వాళ్ళు మంది వస్తారు. ఈరోజు కలెక్టర్ గారు కానీ రెవెన్యూ అధికారులు కానీ కనీసం ఎవరు స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి. ఎంత జరుగుతున్నప్పటికీ ఒక ఆయన చనిపోతే కనీసం విఆర్ఓ కూడా, విఆర్ఓ వెంటనే ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ గ్రామ విఆర్ఓ వెంటనే రెవెన్యూలకు చెప్పాలా, ఎంఆర్ఓకి చెప్పాలా, ఆర్డీఓకి చెప్పాలా, జిల్లా కలెక్టర్ తెలియాలా. ఇప్పుడు ఖచ్చితంగా కనీసం తెలియలేదు. మేము ఎలక్ట్రిసిటీ వాళ్ళు అడిగాం,
కనీసం మీరు ఏం చేశారయ్యా చెప్పారంటే వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏదే మామూలు స్కీమ్లు వస్తాయో అవి ఇస్తామని చెప్తున్నారు తప్ప కనీసం ఈరోజు ఆ కుటుంబాన్ని చేయట్లేదు. ఇప్పుడు వరకే చాలా సేపు ఓపుగా చూశారు కుటుంబ సభ్యులు, చాలా ఉదయం నుంచి ఆ ఫ్యామిలీ తల్లడిల్లిపోతా ఉన్నది, కన్నీరు పెడతా ఉన్నది. అయినప్పటికీ ప్రభుత్వానికి కనీసం కన్నీరు కనపడట్లేదు. ఇప్పటికైనా కానీ చేయకపోతే ఈ ఆందోళన కొనసాగిస్తాం. ఎప్పుడైతే ప్రభుత్వం అంతవరకు ఈ ఆందోళన కొనసాగుతుంది, మృతదేహాన్ని మార్చిలో ఉంచుతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు నా పేరు ఆర్ శంకర్రావు, సిఐటి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఉదయం ఆర్ఈసీఎస్ పరిధిలోని కాంట్రాక్ట్ లైన్ మ్యాన్గా పనిచేస్తున్న కార్మికుడు రామరాజు కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం అనేది జరిగింది. ఇది ఈ రోజుకి ఇప్పటికే కాంట్రాక్ట్ కార్మికులు 12వాడు. ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం కూడా ఈరోజు లేని పరిస్థితులు అనేవి ఉన్నాయి. ఉదయం జరిగితే ఇప్పటి వరకు సంబంధిత అధికారులు తాత్సారం చేస్తున్నారు తప్ప కనీసం నష్టపరిహారం ఇస్తాం, ఇంత ఇస్తామనేది కూడా ఎక్కడ మాట్లాడేది ఆడట్లేదు. ఇలా పిఎఫ్కి సంబంధించిన కానీ ఇలా ఇన్సూరెన్స్ సంబంధించిన డబ్బులు చెప్తున్నారు తప్ప ఈపీడీసీఎల్ నుంచి ఎంత పరిహారం ఇస్తారనేది ఒక మాట కూడా ఈరోజు కూడా చెప్పలేని పరిస్థితులు అనేవి ఉన్నాయి. ఈరోజు ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, ముసలి తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళని ఆదుకోవడానికి ఎటువంటి పరిహారం ఇస్తారనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. నిన్న కాక మొన్న కంపెనీల్లో చనిపోతే కంపెనీ నుండి 1 కోటి రూపాయలు చెప్పిన ప్రభుత్వం పరిహారం ఇప్పించింది. మరి అదే ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి చనిపోతే ఎందుకు డబ్బులు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈయన ఒకటే కాదు, 325 మంది ఈరోజు కార్మికులు ఈ విధంగా పనిచేస్తున్నారు. చనిపోయిన ఒక్క కార్మికుడి కుటుంబానికి కూడా న్యాయం జరగట్లేదు. తక్షణమే న్యాయం చేయకపోతే ఈ శవాన్ని తీసుకెళ్లి ఈపీడీసీఎల్ ఆఫీస్ ముందైనా పెట్టి ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు ఉదయం 6 గంటలకి రామరాజు అనే కుటుంబం విద్యుత్ పనులు చేస్తూ ప్రమాదంతో చనిపోయాడు. చనిపోయిన కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఆర్ఈసీఎస్లో ఉన్నటువంటి యూనియన్లు, ఏఐటియుసి, సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. మేము చేస్తున్న ప్రధానమైన డిమాండ్ ఒకటే, మృతి చెందినటువంటి కుటుంబం రామరాజు కుటుంబానికి ఉద్యోగం అవకాశం కల్పించాలని, 50 లక్షలు ఎక్స్గ్రేసివ్ ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అంశం తాత్సారం చేయకుండా త్వరగా తేల్చాలని చెప్పి మేము ఈపీడీఎస్ఎల్ అధికారులకు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. కొనతాల రామకృష్ణ గారు కూడా వచ్చి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. న్యాయం చేసే వరకు మేము ఇక్కడ నుండి కదలము. వాస్తవం ఏంటంటే కంపెనీలో జరిగిపోయినటువంటి వారికి 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఇక్కడ ప్రభుత్వ సంస్థకు అనుబంధంగా ఉన్నటువంటి దాంట్లో చనిపోయిన వాడికి కనీసం నష్టపరిహారం ఇవ్వడానికి స్పందించడం లేదు. మేము ప్రధానమైన డిమాండ్ ఒక్కటే, ఇప్పటికే 12 మంది ఇదే రకంగా చనిపోయారు, వారి కుటుంబాలను రోడ్డు పడ్డాయి, పడ్డ కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలి. ఈపీడీసీఎల్ అధికారులే వారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం భరోసా కల్పించాలి. చనిపోయిన మృతుడు రామరాజుకి 7th క్లాస్, 8th క్లాస్ చదువుతున్నటువంటి 2 పిల్లలు ఉన్నారు. తన భార్య చాలా అమాయకరాలుగా ఉంది కాబట్టి రామరాజు మృతితో కుటుంబం మొత్తం రోడ్డును పడింది. వారి కుటుంబాన్ని పోషణకి, వారి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కడానికి అన్ని సదుపాయాలు ప్రభుత్వమే చేయాలి. న్యాయం జరిగే వరకు మేము ఇక్కడ ఎక్కడికి కదలము. కుటుంబ సభ్యుల యొక్క మద్దతుతో, మా సంఘాల యొక్క ఐక్యతతో మేము పోరాటాన్ని కొనసాగిస్తాం. నేను సిపిడబ్ల్యూ యూనియన్ సెక్రటరీ. నేను నా పేరు దొడ్డి వెంకట. మేము గత 35 సంవత్సరాల నుంచి ఈ సంస్థనే నమ్ముకొని పనిచేస్తున్నాం. విధి నిర్వహణలో ఎంతోమంది వేళకి 35-40 మంది చనిపోవడం జరిగింది. అప్పుడు ఆర్ఈసీఎస్ ఉంటున్నప్పుడు మాత్రం మాకు ఎంతో కొంత కాంపెన్సేషన్ కానీ లేకపోతే చనిపోయిన ఇంటికి ఏదో కార్యనిర్వాహకుల్లో ఉద్యోగం కానీ కల్పించేవారు. గత ఈ 2 సంవత్సరాల నుంచి ఈపీడీసీఎల్ టేక్ ఓవర్ చేసుకుని కాంచి ఇప్పుడు ఈయన 12వ వ్యక్తి చనిపోవడంతో ఇప్పటి వరకు చనిపోయిన 12 మందికి ఎవరికి ఉద్యోగం కానీ కాంపెన్సేషన్ కానీ ఇవ్వడం జరగట్లేదు. దయచేసి ఒక ప్రైవేట్ కంపెనీలో కూడా పనిచేసి చచ్చిపోతే 1 కోటి రూపాయలు కాంపెన్సేషన్ ఇస్తుంది కానీ ఇక్కడ మా డిపార్ట్మెంట్లో మేము పనిచేస్తున్నాం, గొడ్లాగా కుక్కల్లా పనిచేస్తున్నాం కానీ మాకు ఏ విధమైన లబ్ధి కూడా చేకూర్చట్లేదు. దీని మీద మీ మీడియా సంస్థలన్నీ స్పందించి మాకు డిఈ గారు కానీ ఇక్కడ ఉన్న ఎండీ గారు కానీ మాకు ఏదైనా చూపిస్తే కానీ ఈ రోజు నుంచి మేము వర్క్ వాకౌట్ చేస్తూ కూర్చుంటాం. దాని మీద ఆ సబ్జెక్ట్ మీద ఉంటాం. మా వర్కర్కి న్యాయం జరిగేంత వరకు మేము విధులకు మాత్రం ఆదరడానికి ఒప్పుకోము. దయచేసి మీరందరూ మాకు సహకారం చేయండి. డిపార్ట్మెంట్ కానీ పట్టుకెళ్ళినటువంటి కానీ గ్రామస్తులు కానీ మాకు సపోర్ట్ చేయండి. దయచేసి మాకు ఈ విధి నిర్వహణలో చాలా మంది చనిపోయి అంగవైకల్యం అయిపోయారు, చాలా ఫ్యామిలీలు రోడ్డును పడ్డాయి. ఇది ఎవరు పట్టించుకోకుంటున్నారు? మేము ఇన్ని సంవత్సరాల నుంచి అడిగినా సరే కనీసం ఎవరో ఏ విధమైన సహకారం కూడా మాకు చేయట్లేదు. దయచేసి మీరందరూ మాకు సపోర్ట్ చేయండి. 24 గంటల డ్యూటీ ఏ ఉద్యోగం ఏమి ఇచ్చారు?
ఏటి పరిస్థితి తెల్లారేసరిగా డ్యూటీ, తెల్లారేసరిగా డ్యూటీ. ఎవరు ఎవరు చెప్పారు, ఎవరు ఆదేశించారు? 24 గంటలు డ్యూటీ, రాత్రి అయితే రాత్రి, పగలైతే పగలు. అందరికి భయపడి పనిచేయడం, అందరికి భయపడి పనిచేయడమా? ఏటి పిల్లల పరిస్థితి ఏంటి? ఏం చేయాలి, ఏం చేయాలి, న్యాయం చేయాలి? ఎవరు డి ఎవరు, ఏ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏది, ఏపీడీ ఎలా, ఈపీడీసీ ఎలా, ఎవరు 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 చేసే పనులు చేయాలా? ఏది డిపార్ట్మెంట్ ఏది? మాకు తగ్గ న్యాయం చేయాలి, మాకు తగ్గ న్యాయం చేయాలి. మీరు అందరూ లేదంటే లేదు, మా బాడీ తీసుకెళ్ళాలి మేమే.